విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అస్తి గారు వైజాగ్లో గతంలో కేటాయించారు, ఇప్పుడైతే పూర్తిగా రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. అట్లాగే ఇప్పుడే ఇంకొక అంశం కూడా, రాజ్యసభ సీట్లలో రాజ్యసభ స్థానాలు అదానీకి అన్నారు, కానీ అదానీ భార్య ప్రీతి అదానీకి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సీట్ ఇస్తారన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా నేషనల్ పాలిటిక్స్లో జరుగుతూ ఉంది అస్తి గారు. అంటే మొత్తానికి అనేక అదానీకి ఇప్పటికే చాలా ఇచ్చాము రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రజల సంపద చాలా అందజేశాము, అలాగే రాజ్యసభ సీట్ అంటే వాళ్ళ పార్టీకి సంబంధించింది కాబట్టి అది కూడా ఒకటి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నట్లుంది కదా వంశీ గారు. అంటే ఈ విషయం కూడా ఫస్ట్ మనం మహా న్యూసే దీనికి సంబంధించి చర్చించాము, అంటే ఇలాంటి అవకాశం ఉందని చెప్పి ఫస్ట్ మనమే తీసుకొచ్చాము. ముఖ్యంగా రిలయన్స్ గ్రూప్ ముఖేష్ అంబానీకి సంబంధించి వాళ్ళు కూడా దంపతులుగా ఇక్కడికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, ఆ తర్వాత సెలవులతో సన్మానించుకోవడం, ఒక మంచి కార్డియల్ మీటింగ్ ఇక్కడ ఈ దంపతులు ఆ దంపతుల మధ్యలో జరిగిన నేపథ్యంలో, ఆ తర్వాత రిలయన్స్ కంపెనీకి సంబంధించి ఒకళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చారు వంశీ గారు. అంటే ఇప్పుడు అటు ముఖేష్ అంబానీ కానీ లేదా గౌతమ్ అదానీ కానీ వీళ్ళు నేరుగా పార్లమెంట్లోకి వెళ్ళరు, వాళ్ళు అక్కడ 5 నిమిషాలు కూర్చునే తీరు కూడా ఉండదు వాళ్ళకి. గౌతమ్ అదానీకి సంబంధించి కూడా ఆ అదానీ కంపెనీలకు సంబంధించి ఎవరికి ప్రముఖులకి ఇస్తారు అని చెప్పి ఆ రోజే అందరు కూడా అనుకున్నారు. అయితే ఈరోజు అదానీ సతీమణి ప్రీతి అదానీకి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారు అని అనేది వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది ఎందుకంటే రిలయన్స్లోనే మనం చూసాం వంశీ గారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు రిలయన్స్ పట్ల అసలు రిలయన్స్ భేదే యుద్ధంలాగా పార్టీ పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఎందుకంటే రాజకీయాల్లో ఏది శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు అన్న కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అటు అంబానీని చూసాము. ఈరోజు అందులో అదానీ ఎప్పుడు కూడా శత్రువు కాదు, ఫస్ట్ నుంచి కూడా మంచి మిత్రుడుగానే ఉన్నారు. అది రాష్ట్రానికి సంబంధించిన అన్నీ కూడా అటు విద్యుత్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాంతోపాటు పోర్ట్లు కానీ మొత్తం కూడా అదానీకి అప్పగిస్తున్నప్పుడు ఒక చిన్న రాజ్యసభ సీట్ ఎంత వంశీ గారు, వాళ్ళు అవన్నీ రాజ్యసభలో మాట్లాడుకుంటారు. అంటే అంటే చిన్న రాజ్యసభ సీట్ అయినా పెద్ద రాజ్యసభ సీట్ అయినా సరే 4 ఇచ్చినా కానీ, ప్రీతి అదానీకి ఒకటి లేకపోతే అదానీకి ఒకటి లేకపోతే ఇంకో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇద్దరికి 4 వాళ్ళ దగ్గర ఉన్న 4 ఇచ్చినా వైఎస్ఆర్ పార్టీ వైపు నుంచి వాళ్ళు ఏమి ఇచ్చినా తప్పు లేదు అనుకోవచ్చు, సరే రాజకీయంగా సరే వాళ్ళకి వాళ్ళకి అవసరం అనుకుంటే. కానీ ఇక్కడ గంగవరం పోర్ట్ ఇచ్చేసి, కృష్ణపురం పోర్ట్ ఇచ్చేసి, ఇంకో పోర్ట్ ఇచ్చేసి, విశాఖలో ల్యాండ్లు ఇచ్చేసి, ఇవన్నీ ప్రజల 5 కోట్ల మంది సంపద కదా అస్తి గారు, ఇవన్నీ ప్రజల సంపద కదా, ప్రజల సంపదని దాదాపుగా కొంచెం కొంచెం అటు ఇటుగా 1 రూపాయి అటు ఇటుగా బేరం చేసి ఇచ్చినా పర్వాలా, ఇది ఎట్లా చూడబోతే చాలా వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది కదా. 10 రూపాయల 1000 రూపాయల ఆస్తిని 50 రూపాయలకి ఇచ్చేయటం అది కొంచెం అన్యాయం కదా, రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయం కదా. అవును వంశీ గారు, ఎందుకంటే ఇక్కడ మనం లక్షద్వీప్ లాంటి ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం, ఒక చిన్న భూభాగంలోనే పాల విషయంలోనే వాళ్ళు అంబానీకి సంబంధించి, రిలయన్స్కి సంబంధించి, అదేవిధంగా అమూల్కి సంబంధించి పాలు వెళ్తుంటే వాళ్ళు మొత్తం కూడా ప్రజలంతా కూడా రివర్స్ అయ్యారు వంశీ గారు. కానీ అంటే అది ప్రజల్లో కూడా ఆలోచన కొంతవరకు అసలు ఏమిస్తున్నారు, మొత్తం రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అని అనేది ప్రజల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లే దానికి సమాధానం చెప్తారు వంశీ గారు, ప్రజలే సమాధానం చెప్తారు, అన్ని చూస్తుంటారు, అంతే అంతే గమనిస్తుంటారు. సరే అస్తి గారు, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అస్తి గారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం. స్టే విత్ అస్.